తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్లు లోక్సభకు పోటీ చేసే 17 మంది అభ్యర్థులను ప్రకటించేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 2 దఫాలుగా 9 మంది అభ్యర్థులనే ప్రకటించారు. ఇంకా 8 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అభ్యర్థుల పేర్లను ఢిల్లీ స్థాయిలో వడపోస్తున్నట్లు చెబుతున్నా ప్రకటన ఆలస్యం కావడం ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతోంది. మరోవైపు ఏ క్షణమైన జాబితా విడుదల చేస్తామని చెబుతున్నారు నేతలు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్లు లోక్సభకు పోటీ చేసే 17 మంది అభ్యర్థులను ప్రకటించేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 2 దఫాలుగా 9 మంది అభ్యర్థులనే ప్రకటించారు. ఇంకా 8 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అభ్యర్థుల పేర్లను ఢిల్లీ స్థాయిలో వడపోస్తున్నట్లు చెబుతున్నా ప్రకటన ఆలస్యం కావడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతోంది. మరోవైపు ఏ క్షణమైన జాబితా విడుదల చేస్తామని చెబుతున్నారు అగ్రనేతలు. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. ఎస్ పవన్, గుడ్ ఈవినింగ్. మొత్తానికి హోలీ పండుగ వేళ తెలంగాణలో అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం మరి కాసేపట్లో కొన్ని గంటల్లో ఒక ఉత్కంఠకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇంకా 8 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. మరొక వైపు భారతీయ జనతా పార్టీ కూడా 8 స్థానాల్లో అభ్యర్థిని ప్రకటించినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే 9 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నటువంటి క్రమంలో ఆ సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైన ఉన్నా కానీ, బట్ ఇప్పుడు అభ్యర్థుల బలాబలాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ గా మారింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి గట్టి పోటీస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా అత్యంత ఎక్కువ సీట్లు గెలుస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోతోందా అన్నది మాత్రం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే 17 లోక్సభ స్థానాలకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. దీంట్లో అంటే ఒక్కసారి మనం చూస్తే కనుక ఖమ్మం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఎందుకంటే ఖమ్మం మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే ఒక్కతరు కూడా కాంగ్రెస్ గోటికి చేరినటువంటి క్రమం భద్రాచలం నుంచి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఖమ్మం ఈసారి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ప్రధానంగా టఫ్ ఫైట్, ఎందుకంటే ఖమ్మం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒకవైపు తుమ్మల, ఇంకోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఖమ్మం జిల్లాలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఆరవాళ్ళు కూడా లేకుండా చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరు. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి ఖమ్మం టికెట్ ఎవరికి రాబోతోంది అన్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు భట్టి వాళ్ళ మిస్సెస్, భట్టి వాళ్ళ భార్యకు నందినికి ఇక్కడ టికెట్ అడుగుతున్నారు. మరోవైపు పొంగులేటి సోదరుడు కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇద్దరు చాలా బలమైనటువంటి వ్యక్తులు, ఒకరు మంత్రిగా ఉన్నారు, ఒకరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరిట్లో ఎవరికి రాబోతోంది అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అక్కడ తాండ్ర వినోద్రావుని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాబోతున్నారు అన్నది మాత్రం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. కమింగ్ టు మహబూబాబాద్ విషయానికి వస్తే గనక ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ అది ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ. సో ఇప్పటికే అక్కడ మాలోద్ కవితకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి బలరాం నాయక్కు ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గతంలో ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళ తనయుడు అక్కడ అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. ఇక సీతారాం నాయకు టీఆర్ఎస్ పార్టీలో గతంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఈసారి అక్కడ నుంచి మహబూబాద్ స్థానం నుంచి ఈసారి ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. మొన్న ఈ మధ్య వరంగల్ పోయినప్పుడు కిషన్ రెడ్డి కూడా సీతారాం నాయక్ని భేటీ కావడం జరిగింది. సో ఆ టైంలోనే అనుకున్నారు మహబూబాద్ టికెట్ ఆయనకి ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అన్నట్టుగానే భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. కమింగ్ టు కరీంనగర్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. కరీంనగర్ అటు బీఆర్ఎస్ పార్టీకి అంత ఇంపార్టెంట్, ఎందుకంటే అది కేసీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అటు హరీష్ రావు కూడా ఉన్నటువంటి వ్యక్తి, అట్ ది సేమ్ టైం కేటీఆర్ సిరిసిల్ల రాజన్న నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి.
సో ఇట్లాంటి నేపథ్యంలో కరీంనగర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇంపార్టెంట్. అక్కడ వినోద్ కుమార్ ను బరిలోకి దింపడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. సో ఇద్దరి మధ్యలో పోటా పోటీగా ఉంటుంది. ఎందుకంటే ఒకరు కేంద్రంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి, మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంకోవైపు ప్లానింగ్ బోర్డు కమిషన్ చైర్మన్ గా అంటే టీఆర్ఎస్ పార్టీకి పనిచేసినటువంటి ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి వినోద్ కుమార్. సో ఇద్దరు కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది నిజానికి చాలా కీలకమైనటువంటి సెగ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని ఈసారి బరిలోకి దింపాలన్నటువంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది. అయితే ఇంకక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు అంటే లోకల్ పాలిటిక్స్ అంటే పొన్నం ఒకరిని ఎంకరేజ్ చేస్తుంటే, మరోవైపు అక్కడ శ్రీధర్ బాబు కూడా మంత్రిగా ఉన్నారు, ఇద్దరు మంత్రులు కూడా అదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు. మరోవైపు ప్రవీణ్ రెడ్డి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితులు అన్నటువంటి వాదన కూడా బలంగా ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ అంటే లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వ కొత్త డిస్టర్బెన్సెస్ తోటి మాత్రమే ఈ స్థానం ఆగింది అన్నది మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. ఇంకోవైపు పెద్దపల్లి నియోజకవర్గం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకు ఈసారి పరీక్షించుకోబోతున్నారు. ఆ తర్వాత గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి ఈ మధ్యలో పేరు డిక్లేర్ చేయడం జరిగింది. గోమాస శ్రీనివాస్ అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ కమింగ్ టు మహబూబ్ నగర్ జిల్లా గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. మహబూబ్ నగర్ సెగ్మెంట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఒక కంచుకోట డికే అరుణ కని చెప్పాలి. అదే మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కూడా. సో ఇక్కడ వంశీచంద్ర రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి బహిరంగ సభలోనే మొట్టమొదటిసారి ఆయన పేరును ఇక్కడ నుంచి వంశీచంద్ర రెడ్డి పోటీ చేయబోతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ డికే అరుణ వర్సెస్ వంశీచంద్ర రెడ్డిగా ప్రధానంగా కనిపిస్తోంది. సో ఎవరికి ఉండబోతోంది అన్నది మాత్రం ప్రధానంగా ఉండాలి. మహబూబ్ నగర్ నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మన్నె శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించింది. సో పోటీ రెండు పార్టీల మధ్యనే బలంగా కనిపిస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈసారి అంటే గట్టి పోటీ ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక చేవెళ్ళ నియోజకవర్గం గురించి కూడా మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి. చేవెళ్ళ నియోజకవర్గం అటు కొండ విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి, మరోవైపు రంజిత్ రెడ్డి ఈసారి అంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ గా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన తర్వాత రంజిత్ రెడ్డికి అక్కడ టికెట్ కన్ఫర్మ్ అయింది. గతంలో ఇక్కడ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇస్తాం అనుకున్నా కానీ పట్నం సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి షిఫ్ట్ చేయడం జరిగింది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఒకసారి చూడాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీగా పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆయన ఎంపీగా పోటీ చేయడం జరిగింది, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎంపీగా. సో అభ్యర్థి మాత్రం ఆయనే ఉంటున్నారు కానీ పార్టీ మారుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి పోటీ వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా ప్రధానంగా చూడాలి. ఈ మధ్యలోనే చేవెళ్ళ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కూడా అటు ఇండైరెక్ట్ గా కొండ విశ్వేశ్వరరెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మనిషి మంచోడే కానీ గట్టిగా పనిచేసే విధానం కానీ లేదు అన్నట్టుగా ఒక ఇండైరెక్ట్ వేలో రేవంత్ రెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అక్కడ రంజిత్ రెడ్డి వస్తున్నటువంటి క్రమంలో ఈ పోటీ మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ కి ఈసారి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. గతంలో ఆయన టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. టీడీపీ పోయినసారి ఎన్నికల్లో పోటీ చేయకపోయేసరికి, పోటీ నుంచి తప్పుకునేసరికి ఆయన పార్టీని వదిలి బీఆర్ఎస్ గూటికి చేరడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఇద్దరు హేమాహేమీలు తలపడుతున్నటువంటి క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్ ఎంతవరకు ఓటు బ్యాంకును సాధించుకోగలుగుతారు, ఎంత పోటీ ఇవ్వగలుగుతారు అన్నది మాత్రం ప్రధానంగా ఇదొక ఇంపార్టెంట్ సెగ్మెంట్ లాగా మారిపోయింది. ఇక వరంగల్ జిల్లా అత్యంత కీలకమైనటువంటి జిల్లా. ఇక్కడ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటికే మనం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ టఫ్ ఫైట్ కూడా కనిపిస్తోంది. సో సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే వరంగల్ స్థానం ఉందో అక్కడ సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆయనకు టికెట్ వస్తుందన్నటువంటి ఆశాభావం ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దుమ్మాటి సాంబయ్య గతం నుంచి కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన పేరు బలంగా వినిపిస్తోంది. ఇక ఇంకోవైపు ఘన్పూర్ నియోజకవర్గంలో పోటీ చేసి కడియం శ్రీహరి చేతిలో ఓటం పాలైనటువంటి ఇందిర కూడా ఈసారి అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళలో ఉన్నారు. సో ఎవరికి ఇవ్వబోతున్నారు ఈ ముగ్గురిలో అన్నది మాత్రం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు సాంబయ్య, సో ఆయనకి టికెట్ ఇస్తారు అన్నటువంటి ఊహాగానాలు వినిపించినా బలంగా కానీ ఎప్పుడైతే పస్నూరు దయాకర్ రావడం జరిగిందో, సో కొంత వరంగల్ సినారియో మాత్రం మారిపోయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఏం జరగబోతోంది అన్నది మాత్రం చూడాలి. మరొక వైపు ఇదే సెగ్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్ధనపేట నుంచి
శాసనసభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలైనటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నుంచి ఈసారి పోటీ చేయబోతున్నారు ఆరూరి రమేష్. ఇంకోవైపు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య. సో ఇద్దరు కూడా అటు కడియం శ్రీహరి తండ్రి బలం, అంటే కడియం శ్రీ కావ్యకు తండ్రి శ్రీహరి బలం, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకత్వ బలం, టికెట్ ఎవరికన్నది కొంచెం డిలే అయినా కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ అక్కడ గెలవాలన్నటువంటి ధీమాలో ఉంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈసారి బరిలోకి దిగుతున్నటువంటి క్రమంలో అందరూ కూడా గెలుపు ధీమాతోనే ఉన్నారు. బట్ ప్రజలు మాత్రం ఎటువైపు టర్న్ అవుతారన్నది చూడాలి. ఎందుకంటే గతంలో ఓడించిన వాళ్ళు ఈసారి పార్టీ మారి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఆరూరి రమేష్ లాంటి వాళ్ళు వ్యక్తులు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యమకారులు కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి తేవడం జరిగింది. కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేనటువంటి వ్యక్తి కడియం కావ్య తనకెందుకు టికెట్ ఇచ్చారు, ఉద్యమకారులకు ఇవ్వండి అంటూ కూడా చాలా మంది ఉద్యమకారులు భేటీ కావడం జరిగింది. సో వాళ్ళంతా కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. చివరి నిమిషంలో మరి ఏమైనా మార్పులు ఉంటాయా బీఆర్ఎస్ పార్టీలో, లేదంటే ఇట్లానే కంటిన్యూ చేస్తారా అని ఒక సందిగ్ధం మాత్రం కనిపిస్తోంది. ఇక అంశం వరంగల్ ఎట్లా ఉంటే గనక జహీరాబాద్ మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇక్కడ సురేష్ షెట్కర్ ఉన్నారు, ఆయన గతంలో కూడా ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ, వీళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీ నడుస్తూ ఉంటుంది. సో ఆయన కాస్త ఇప్పుడు పార్టీ మారినటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఈసారి పోటీకి దిగబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు సురేష్ షెట్కర్. ఆల్మోస్ట్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ మాత్రం ఇక్కడ పాటిల్ వర్సెస్ షెట్కర్ గా ఉంటుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి పాటిల్ ఆల్రెడీ ఇప్పటికే మనకు కన్ఫర్మ్ అయినటువంటి క్రమంలో నిజామాబాద్ విషయం కూడా ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. నిజామాబాద్ ఒక బాండ్ పేపర్ నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ను గెలిపించడం జరిగింది. నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ గత ఎన్నికల్లో కవిత పైన పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్. సో ఈసారి మళ్ళీ వస్తున్నారు, అంటే ఈసారి వచ్చే ముందు ఆల్రెడీ ప్రధానమంత్రితో ప్రకటన చేయించుకొని వస్తున్నారు కాబట్టి ప్రజలు ఎంతవరకు అక్కడ ఆయనకు అంటే సపోర్టివ్ గా ఉంటారు, ఎంతవరకు ఓటు బ్యాంక్ టర్న్ అవుతుంది, ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది మాత్రం చూడాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థిని కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే అక్కడ నుంచి జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే బరిలోకి దిగుతున్నారు. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గం కూడా ఒకసారి చూసుకోవాలి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మనం ఆత్రం సక్కు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది పార్టీ అధిష్టానం. బట్ ఆదిలాబాద్ లో ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు ఉన్నాడు. స్వయం బాపురావు కాంగ్రెస్ గూటికి వెళ్తారా లేదంటే ఇండివిజువల్ గా పోటీ చేయబోతున్నారా ఏంటి అనేది మాత్రం నిర్ణయం ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీది. అటు ఇంకొక వైపు అంటే ఇక్కడ రెండు ఉంటాయి, ఆదివాసీ అట్ ది సేమ్ టైం లంబాడ సామాజిక వర్గం. ఇద్దరిట్లలో ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆదివాసీ విషయానికి వస్తే గనక స్వయం బాపూర్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకపోతే అక్కడ ఆత్రం సుగుణ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు లంబాడ సామాజిక వర్గం చూసుకుంటే గనక రేఖా నాయక్ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరినటువంటి వ్యక్తి. సో ఈ ఫ్యాక్టర్లు కూడా ఒకసారి చూడొచ్చు. అయితే కమింగ్ టు సుగుణ, ఆత్రం సుగుణ విషయం తీసుకుంటే గనక పెద్దగా రాజకీయంగా అనుభవం లేకపోయినా గానీ ఆమె ఒక టీచర్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఫస్ట్ టైం రాజకీయంగా ఒక ప్రయత్నం చేయబోతున్నారు. సో ఎంతవరకు ఆమెకు అవకాశం ఇస్తారు అన్నది మాత్రం చూడాలి. సో ఆల్మోస్ట్ బాపురావు సైడ్ ఏమైనా టర్న్ తిరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆదిలాబాద్ అన్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఆదిలాబాద్ అట్లా ఉంటే కనుక నల్గొండ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కంచర్ల కృష్ణారెడ్డి పేరును డిక్లేర్ చేయడం జరిగింది. ఇక మరొక వైపు భువనగిరిలో ఇప్పటికే మనం చూడొచ్చు కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి కూడా పోటీ దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవైపు కోమటిరెడ్డి పవన్ రెడ్డి పేరు వినిపిస్తోంది, మరోవైపు రాజగోపాల్ రెడ్డి వైఫ్ కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా అక్కడ బలంగా వినిపిస్తుంది. ఇక ఇంకోవైపు ఈ అంశం కాకుండా అక్కడ బీసీలకు టికెట్ ఇవ్వాలి, బీసీలను గెలిపించాలన్నది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో కోమటిరెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ పోతుందా లేదంటే బీసీలకు ఎవరికైనా అవకాశం వస్తుందా? ఒకవేళ అట్లా అదే జరిగితే గనక కోమటిరెడ్డి కుటుంబం ఎట్లాంటి టర్న్ తీసుకుంటుంది, ఏం జరగబోతుంది? ఇప్పటికంటే వీళ్ళకు అధిష్టానంతో అంటే ఏఐసిసి పెద్దలతో సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటా ఉంటాయి. సో ఎట్ ఎనీ కాస్ట్ కోమటిరెడ్డి కుటుంబానికి టికెట్ వచ్చేలాగా ఒక ఒక వే మాత్రం కనిపిస్తోంది. సో అదే జరగబోతుందా బహుశా లాంగ్ టైమ్ లో అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మెదక్ ఆల్మోస్ట్ ఇప్పటికే చెప్పొచ్చు, గతంలో మనం పటల్చెరు నుంచి నీలం మధు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి రావడం, ఆ తర్వాత అక్కడ టికెట్ వచ్చినట్టు వచ్చి చేజారిపోవడం, ఆ తర్వాత ఆయన బీఎస్పీ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడం, సో ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నీలం మధు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకోవడం. సో ఈసారి మెదక్ నుంచి నీలం మధు పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకట్రామరెడ్డిని మాజీ
ఐఏఎస్ మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డిని కూడా బీఆర్ఎస్ అధిష్టానం డిక్లేర్ చేసింది. గతంలో సిద్దిపేట కలెక్టర్ చేసినటువంటి వ్యక్తి, కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి రైతులపై మాట్లాడినటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో వీడియో వైరల్ కావడం జరిగింది. సో ఈసారి ఆయన మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి క్రమంలో నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందా అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పటికే ఇక్కడ రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ నుంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈసారి ఖచ్చితంగా విజయం నాదే అంటూ కూడా రఘునందన్ రావు చాలా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో అదే జిల్లా నుంచి దుబ్బాకలో శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈసారి మాత్రం అక్కడ ఓటమి పాలయ్యారు. బట్ ఈసారి మెదక్లో ఒకవేళ పోటీ చేస్తే కనుక అక్కడ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మెదక్ రఘునందన్ రావు నిజానికి చాలా గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. సో పోటీ కాంగ్రెస్ ఫోర్సెస్ బీజేపీగా మారే అవకాశాలు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా భువనగిరి నుంచి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బూర నరసయ్య గౌడ్ను డిక్లేర్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇంకొక టికెట్ కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భువనగిరి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మల్లేష్ పేరును డిక్లేర్ చేసింది. సో భువనగిరి ఎవరికి కేటాయించబోతున్నారన్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. సో అదే అంటే కోమటిరెడ్డి కుటుంబ సభ్యులకే ఈ టికెట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నల్గొండ కాకుండా భువనగిరి సైడు. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే గనక నల్గొండ విషయం చూడాలి. భువనగిరి కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ రాజగోపాల్ రెడ్డి వైఫ్ లేదంటే కోమటిరెడ్డి సోదరుడు పవన్ రెడ్డి సోదరుడు కుమార్ ఇక ఆ అంశం అట్లా ఉంటే కనుక నల్గొండ నుంచి మనం ఇందాక కోమటిరెడ్డి విషయం అనుకున్నా కానీ బట్ నల్గొండ ఇప్పటికే రఘువీరారెడ్డిని డిక్లేర్ చేయడం జరిగింది. జానారెడ్డి వాళ్ళ అబ్బాయి రఘువీరారెడ్డిని నల్గొండ కాంగ్రెస్ టికెట్ వరించింది. ఇంకోవైపు కంచర్ల కృష్ణారెడ్డి నల్గొండ నుంచి ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఈసారి బరిలోకి దిగుతున్నారు. సో పోటీ మాత్రం నల్గొండలో చాలా త్రిముఖ పోరు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కమింగ్ టు సికింద్రాబాద్ విషయాన్ని చూసుకుంటే కనుక సికింద్రాబాద్లో ఈ హైదరాబాద్ సెగ్మెంట్ ఏదైతే ఉందో చేవెళ్ళ కానీ రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ, సో ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనటువంటి స్థానాలు. ఇక్కడ ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచి హైదరాబాద్లో బలం పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. సో ఖచ్చితంగా ఓట్ ఒక గెలుపు గుర్రాలను బరిలోకి దింపడానికి ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని దానవ నాగేందర్ను ఈసారి ఆయన ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగబోతోంది. మరోవైపు కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రస్తుతానికి ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి గతంలో అంబర్పేట నుంచి పోటీ చేస్తారేమో అనుకున్న కానీ ఎంపీకి పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి. సో ఈసారి కిషన్ రెడ్డి వర్సెస్ దానవ నాగేంద్ర ఉండబోతుందా, కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఈసారి ఢీకొట్టబోతోంది అన్నది కూడా చూడాలి. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి కొంచెం అదే వ్యూహాన్ని అవలంబించింది. సీనియర్ నాయకులు పద్మారావు గౌడ్ కి ఈసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో ఇక్కడ ఒక త్రిముఖ పోరు మాత్రం సికింద్రాబాద్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. సో హైదరాబాద్ ని టీఆర్ఎస్ పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుందో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే సీరియస్ గా తీసుకుంది. అట్ ది సేమ్ టైం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ కూడా అంతే సీరియస్ గా వర్క్ చేస్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్రెడీ భువనగిరి గురించి మనం మాట్లాడుకున్నాం. హైదరాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోనే చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. సో మనందరికీ తెలుసు ఇప్పటికే అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. మాధవీలతను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా ఇక్కడ ఓవైసీ వర్సెస్ మాధవీలతగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఇప్పటికే డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈసారి ఎట్లా ఉండబోతోంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతోందా? గత 40 ఏళ్లుగా చక్రం తిప్పినటువంటి ఓవైసీ కుటుంబం ఈసారి ఎట్లా బయటపడబోతోంది, ఈసారి ఎట్లా ఆ విజయాన్ని కంటిన్యూ చేయబోతోంది? మాధవీలత ఇప్పటికే చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి రోహింగ్యాలను తీసుకొచ్చి విదేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలను తీసుకొచ్చి వాళ్ళ ఓట్లు వేయించుకొని వాళ్ళకు ఓటు హక్కు కల్పించి దొంగ ఓట్లతో గెలుస్తున్నారంటూ కూడా చాలా భారీ సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో హిందువుల ఓట్లే దరిదాపు 8 నుంచి 10 లక్షలు ఉంటాయి. సో వాళ్ళు అందరూ ఈసారి ఓటు టర్న్ కాకుండా భారతీయ జనతా పార్టీకి వైపు వేస్తే ఖచ్చితంగా ఈసారి విజయం ఓవైసీ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేస్తాం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా టికెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పటికే ఎంఐఎం మనందరికీ తెలుసు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మిత్రపక్షంతో వెళ్తారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం అక్కడ ఓవైసీ రాజశేఖర రెడ్డితో కలుపుగోలుగానే ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సో తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో మూవ్ అయ్యారు అన్న వాదన వినిపించినా గానీ మళ్ళీ కాంగ్రెస్ సైడ్ టర్న్ తీసుకుంది మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ మధ్యలోనే రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీకి పోయి కూడా మాట్లాడడం జరిగింది. సో ఒక ఫ్రెండ్షిప్ మాత్రం ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముస్లిం క్యాండిడేట్ ని గనక పెడితే ఇప్పటికే వినిపిస్తోంది, అటు అజరుద్దీన్ పేరు వినిపిస్తోంది, ఇంకోవైపు ఫిరోజ్ ఖాన్ పేరు వినిపిస్తోంది. వీళ్ళిద్దరు కూడా బలమైనటువంటి వ్యక్తులు. ఫిరోజ్ ఖాన్ కి కొంత సోషల్ మీడియాలో కూడా గ్రిప్ ఉంటుంది, ఇటు మాధవీలత కూడా సోషల్ మీడియాలో అంతే దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి.
సో ఫిరోజ్ ఖాన్ కి ఇస్తారా? అట్లాంటి అంటే ఎంఐఎంతో ఒకవేళ అదే జరిగితే కనుక ముస్లిం ఓట్లు చాలా వరకు చీరిపోయే అవకాశాలు కూడా ఉంటా ఉంటాయి. ఇది ఎంఐఎంకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంత రిస్క్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, లేదంటే ఎవరికైనా అక్కడ హిందూ అభ్యర్థిని చూసి అక్కడైనా బరిలోకి దింపుతుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మనం ఇంకొక స్థానం మల్కాజ్గిరి కూడా చాలా ప్రధానంగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయడం జరిగింది, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది, భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. సో ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో కన్ఫర్మ్ చేయాల్సినటువంటి స్థానాల్లో ఇప్పటికే చాలా బలమైనటువంటి అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆలోచన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఈ ఉత్కంఠకు తొందరలోనే తెరపడే అవకాశాలని మేబీ ఇవాళ రేపు అభ్యర్థుల్ని ప్రకటిస్తే కనుక ఫుల్ ఫ్లెక్స్డ్ గా అన్ని పార్టీలు ప్రకటించినట్టుగానే మనం రిసీవ్ చేసుకోవాలి. సో ఏం జరగబోతోంది, ఎట్లా ఉండబోతోంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది.